ఇప్పుడు నేను నా ఒపీనియన్ అలా చెప్తాను, ఎవరన్నా నా మీద కూడా ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ ద వే హీ రియాక్టెడ్ ఇస్ ద వెరీ ప్రాబ్లమాటిక్. రెస్పెక్ట్ 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 లెస్ గా మాట్లాడడం, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కింద కామెంట్ అయినా నేను ఆపను కదా, ఎందుకంటే నేను బేవర్స్ పిల్ల. ఇలాంటి మరిన్ని బుల్షిట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బేవర్స్ పిల్ల. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను చాలా స్ట్రాంగ్. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది, నాకు రీచ్ ఉంది, అదంతా ఉంది. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇదంతా, ఇది జుజుబీ టైప్ లో నేను ఫీల్ అవుతాను. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? సినిమాలో డైలాగ్ ఉంటది కదా, పండిపోయింది ఇక్కడ రంగేష్ మేనేజ్ చేస్తున్నాను. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. పోయిన ఏంటంటే బ్యాడ్ ఉంది సినిమా, నాకు నచ్చలేదు, నచ్చలేదు అని చెప్పడానికి నాకు రైట్ ఉంది కదా, చెప్పాను అంతే. సినిమా తీయాలంటే నాట్ ఏ జోక్ బ్రదర్. ఇండస్ట్రీకి వచ్చి నీకు దమ్ముండి నువ్వు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఓ సినిమా తీసి నీకు ధైర్యం ఉండి దాన్ని ప్రమోట్ చేసి థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకున్నాక ఓ రివ్యూ రైటర్ అవ్వు, నేను ఒప్పుకుంటా భయ్యా. నిన్ను ఒక సినిమా ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇంకో సినిమా ఇంకోలాగా ఉంటుంది. ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను మాట్లాడిన అసలు ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను మాట్లాడిన అసలు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను. ఆఫ్ ద ఫిల్మ్ నిన్ను చూస్తే లేచింది నా బుర్జ్ ఖలీఫా స్టారింగ్ మియా ఖలీఫా. ఇంకా బెటర్ ఉండాల్సింది అనిపించింది. ఈ రోజు నైట్ ఒక కొత్త పవన్ చూసి పిచికారీ చేయాలనుకుంటే చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇట్స్ లాఫింగ్ టైమ్. అంటే రివ్యూలపై మీ ఒపీనియన్ ఏంటి? ఆ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, కంటెంట్ బాగుంటే మీరు రివ్యూ కాదు ఏం పెట్టినా వచ్చి చూస్తారు అనేది మీకు యానిమల్తోనే ప్రూవ్ అయింది. ఎందుకంటే నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. అందరూ ఇచ్చిన 2.5 రేటింగ్లకి అది కలెక్ట్ చేసిన 900 crores అనే నెంబర్కి సంబంధం లేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. బతికిచ్చండి చిన్న సినిమాని ఏడవడం కాదు, రోడ్ మీద బెగ్గింగ్ ఇలా చెప్పొచ్చు, నేను అడుగుకుంటున్నాను ఇలా బెగ్గింగ్ స్టార్ అని చెప్పొచ్చు, కానీ చెప్పను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రెస్పెక్ట్ లెస్ గా మాట్లాడడం, ఏడవడం కాదు రోడ్ మీద బెగ్గింగ్ ఇలా చెప్పొచ్చు, నేను అడుగుకుంటున్నాను ఇలా బెగ్గింగ్ స్టార్ అని చెప్పొచ్చు. మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబు? అంటే నీకు 1.5 ఇచ్చాను అంటున్నావు, అంటే చెత్త సినిమానే కదా, వాళ్ళు యూజువల్ 2.5 ఇస్తారు. లక్ష మంది యాక్టర్స్ ఉన్నారు, ఆయనతో తీయాలి నేను, అవకాశం వస్తే చేస్తాను. చేయను అంటే ఎందుకంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి నాకు. ఆఫ్ ద ఫిల్మ్ నిన్ను చూస్తే లేచింది నా బుర్జ్ ఖలీఫా స్టారింగ్ మియా ఖలీఫా. సోహెల్ అయితే నేను హీరోగా చేస్తాను, కానీ ఆయన పెట్టి చేయను. పుట్టిన తర్వాత నటనం నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం. జనానికంటే పిచ్చి కీదు అనుకోవచ్చు, ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నా సినిమా ఫ్లాప్ అని ఎవరు చూడకపోనే ఓకే, ఐ విల్ బర్న్ మై మనీ అన్న. మన అరుణాచలం సినిమాలో ఎవరినో పెట్టి హీరో పెట్టి తీస్తే అలా తీసుకుంటా, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నేను ఏడవను కూడా అప్పుడు. ఓకే చూడండి అన్నా అని చెప్పి కూడా అన్ను. నాకు పిచ్చెక్కింది అనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. అసలు నాకేం తక్కువైందండ్రా, అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా, చెప్పండి రా, చెప్పండి. అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయినా ఎంత నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది ఒక షాట్ చూడండి. ఈ షాట్ జాగ్రత్తగా చూడండి, హీరోయిన్ సంఖ్యలో షౌట్ ఉంది అనమాట, ఆ చమట డ్రెస్ కంటింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అది కూడా క్లియర్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలో రిలీజ్ చేశారు అని అంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళంతా నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంటే అది